తోకచుక్కలు, ద స్టార్ స్ట్రీక్స్ ఆఫ్ ఇండియన్ గ్యాలక్సీస్. ఒక కాంతి పుంజము గగన తలమున పైనించుచు కనిపిస్తుంది. దానిని మనవారు తోకచుక్క అని, ధూమకేతువు అని పిలిచేవారు. దానినే పాశ్చాత్యులు కామెట్స్ అని అంటారు. లాటిన్ భాషలో కామెట్స్ అంటే పొడవైన శిరోజాలు కలది అని అర్థం. చాలా కాలం వరకు వీటి గురించిన విజ్ఞానం పాశ్చాత్యులకు తెలియదు. 100-200 ఏళ్ల క్రితమే 1759లో ఎడ్మండ్ హేలీ అనే ఆంగ్లేయుడు తోకచుక్కల గురించి పరిశోధన చేశాడు. ఇతని ప్రకారం ప్రతి 95 సంవత్సరాలకు ఒకసారి ఒక తోకచుక్క కనిపిస్తుందని ఒక అంచనా. ఇతని పేరు మీద తోకచుక్క కలదు. ఈ తోకచుక్కల గురించిన విజ్ఞానం భారతీయ ప్రాచీన గ్రంథాల్లో ఎంతో చక్కగా వివరించబడి ఉన్నది. ఆ గ్రంథాలు 1 భరద్వాజుని బృహత్ విమాన శాస్త్రం, 2 అగస్త్యుని శక్తి మంత్రము, 3 జైమిని మహర్షి ఇతి ఖేట సర్వస్వ. బృహత్ విమాన శాస్త్రంలోని క్రియాసారతంత్ర అనే అధ్యాయంలో ధూమకేతువులు దాదాపు 3,07,321 ఉన్నాయని తెలుపబడింది. వానిలో 8,000 ధూమకేతువులు విద్యుత్ మిళితమై చాలా ఉధృతమైనవిగా ఉంటాయి. వీటిలో 12 మాత్రం మహా ఉద్రిక్తంగా, అతి శక్తివంతంగా ఉన్నట్టు తెలుపబడింది. అగస్త్యుని శక్తి తంత్రం అనే గ్రంథంలో పై 12 తోకచుక్కల పేర్లు కూడా పేర్కొనబడ్డాయి. పై తోకచుక్కల ఉద్రిక్తత శరద్వర్ష ఋతువులలో ఎక్కువగా ఉంటుందని, అప్పుడు వానిలోని విద్యుత్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనికి కారణం సూర్యరశ్మి అని బృహత్ విమాన శాస్త్రంలో తెలుపబడింది. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా కామెట్స్ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల తోక ఏర్పడుతుందని, సూర్యరశ్మి దానిలోని వాయువులను వేడి చేయగా అది ఒక ప్రవాహంగా మారి తోకలా ఏర్పడుతుందని చెప్పారు.